అందరికీ నమస్తే అండి. గుండుసూది పిన్ పిన్ అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయాల లోతైన అంశాలను సున్నితమైన అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషించడానికి మనం ఈ ఛానల్ పెట్టాం. సో కంటెంట్ చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింకు, ఇన్స్టాగ్రామ్ లింకు, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ అన్నీ ఇచ్చాము, ఫాలో అవ్వండి. తెలంగాణ రాజకీయాల్లో నిన్న ఈరోజు జరుగుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనడానికి ప్రయత్నించింది. ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్ల చొప్పున 400 కోట్లు డీలింగ్ మాట్లాడింది అనేది కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. ఇది ఒక స్క్రిప్ట్ ప్రకారం జరుగుతున్న నాటకం, డ్రామా అని కొంతమంది కొట్టిపారేస్తుంటే, లేదు బీజేపీ నిజంగానే దీనికి తెరతీసింది అని కొంతమంది అంటున్నారు. అయితే దీని చుట్టూ చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు మనం పొద్దున్న పేపర్ విశ్లేషణ చేసుకున్నప్పుడు చెప్పాము, అలాగే దీనికి ముందు ఒక వీడియో రిలీజ్ చేశాం కూడా. సో ఇప్పుడు మరింత లోతుగా, ఇంకా డెప్త్గా కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలు ఇవన్నీ కూడా మనం చూసుకుంటే, పాయింట్ నెంబర్ 1, ఒక్కో ఎమ్మెల్యేకి 100 కోట్లు ఇచ్చి కొనాల్సిన అవసరం బీజేపీకి ఉందా? అంటే 400 కోట్లు తెలంగాణలో 4 ఎమ్మెల్యేల కోసం మాత్రమే ఖర్చు పెట్టేంత స్థాయి బీజేపీకి ఉందా? పోను ఉందనే అనుకుందాం. 400 కోట్లు ఖర్చు పెడితే ఒక 15 మంది ఎమ్మెల్యేలను, 20 మంది ఎమ్మెల్యేలను కొనేయచ్చు కదా. ఇప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో, ఇప్పుడు మొన్న మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే వ్యవహారమే ఉంది. అటువంటి పెద్ద బిగ్ షాట్లు లాగేయచ్చు కదా. ఇప్పుడు టీఆర్ఎస్లో బిగ్ షాట్లు కొంతమంది ఉన్నారు, కేసీఆర్కి అత్యంత సన్నిహితులు. వాళ్ళు బయటకు వచ్చేస్తే ఆ పార్టీ నుంచి వాళ్ళతో పాటు ఒక 10 మందో 5 ఎమ్మెల్యేలు బయటకు వచ్చేది ఉంటుంది. కనీసం ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తారు. టీఆర్ఎస్ పార్టీని చీలిక నిలువున చీల్చేయచ్చు. అటువంటి వాళ్ళను కొంటే ఒక 10 మంది ఎమ్మెల్యేలను, 15 మంది ఎమ్మెల్యేలు వస్తారంటే ఏమో ఇంత భారీ బడ్జెట్ పెట్టారు అనుకోవచ్చు. కానీ కేవలం 4 ఎమ్మెల్యేల కోసమే 400 కోట్లు ఖర్చు పెడుతుంది బీజేపీ అనేది నమ్మశక్యంగా లేదు, పాయింట్ నెంబర్ 1. రెండోది, ఈ 4 ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు ఫామ్ హౌస్కి, అది ఎక్కడైతే ఉందో అది వెళ్ళారు. అది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలదే అని బీజేపీ ఆరోపిస్తోంది, అది వేరే మాట. సో వీళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు? వీళ్ళకి అసలు బీజేపీలో చేరే ఉద్దేశం లేకపోతే, బీజేపీతో డీల్ చేసే ఉద్దేశమే లేకపోతే వీళ్ళు 4 అక్కడ ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకు ఫోన్లు వచ్చిన వెంటనే ఇదిగో మాకు ఇలా ఫోన్ వచ్చింది అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయచ్చుగా. లేదు రేవంత్ రెడ్డి గారిని ఇరికించినట్టే రెడ్ హ్యాండెడ్గా క్యాష్ బ్యాగ్స్తో పట్టుకోవాలని అనుకున్నారు అనుకుందాం. మరి వెంటనే తెలంగాణ పోలీసులే కాకుండా ఈ డబ్బులతో వ్యవహారం కాబట్టి ఈడీనో, సిబిఐనో, లేదంటే ఎన్ఐఏనో, ఏదో పెద్ద పెద్ద దర్యాప్తు సంస్థలకు వెంటనే ఫిర్యాదు చేసేయచ్చుగా ఈ ఎమ్మెల్యేలు. ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయిలో ఇటువంటి ఫిర్యాదులు అందితే, లేదా కేసీఆర్ గారికే చెప్తే కేసీఆర్ గారు సీఎం స్థాయిలో వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేయచ్చుగా. నిన్న సాయంత్రమే ఇదిగో టీఆర్ఎస్ మా 4 ఎమ్మెల్యేలకు వాళ్ళు బేరం పెట్టారు, ఇదిగో ఫోన్ కాల్, ఈ ఫోన్ కాల్ అని చెప్పేయచ్చుగా. అది చెప్పలా. పోని ఈ 4 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో జాయిన్ అయినంత మాత్రాన టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోద్దా? తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందా? రాదు కదా. పోని మునుగోడులో బీజేపీ ఏమైనా గెలిచేస్తుందా ఈ 4 ఎమ్మెల్యేలు బీజేపీకి వెళ్ళినంత మాత్రాన? లేదు కదా. సో ఇందులో ఎలా చూసినా ఈ 4 ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకున్నంత మాత్రాన బీజేపీకి ఇసుమంత ప్రయోజనం కూడా లేదు. 400 కోట్ల విలువైన ప్రయోజనం కాదు కదా, 100 కోట్ల విలువైన ప్రయోజనం కూడా లేదు. మరి ఎందుకు బీజేపీ ఈ ప్రయత్నం చేస్తుందని అనుకుంటున్నారు? సో ఇది ఒక డ్రామా, ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిగిన డ్రామా. అయితే కేసీఆర్ మహా తెలివైన వ్యక్తి. ఎంత తెలివైన వ్యక్తి అంటే 2015 రాష్ట్ర విభజన జరిగిన 1 ఇయర్లోనే ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఇక్కడ నుంచి సాగకూడదని ముందుగానే ఫిక్స్ అయ్యి చంద్రబాబు గారిని, రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా బుక్ చేసి, మేబీ ఆ స్టీఫెన్సన్ ద్వారానే రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేయించి ఉంటారు, మీరు రండి నేను ఇలా సపోర్ట్ చేస్తానని. అది వేరే కోణం, మనం ఇప్పుడు మళ్ళీ అదంతా మాట్లాడుకుంటే వేరే వ్యవహారం అవుద్ది. సో మనల్ని ట్రాప్ చేయాలి అంటే, ఇప్పుడు డబ్బులు మూటలు తీసుకెళ్లారు అంటే అవతల వాళ్ళ హస్తం ఉండాలి కదా.
అవతలల హస్తం ఉంది అంటే రండి నేను ఇక్కడ ఇంట్లో ఉన్నాను మీరు రండి మాట్లాడదాం డబ్బులు పట్టుకొని రండి అడ్వాన్స్ పట్టుకొని రండి అంటేనే వెళ్తారు. సో వాళ్ళు ఏసీబీకి పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు అంటే స్క్రిప్ట్ ప్రకారం జరిగినట్టే కదా. సో ఓటుకు నోటు కేసు అనేది కూడా స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది, దానిలో ఎటువంటి సందేహాలు లేవు. అలాగే సేమ్ ఇది కూడా ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిపించాలి అనుకున్నారు. కాకపోతే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళంత రెడ్ హ్యాండెడ్గా దొరకలేదు, వాళ్ళు అలర్ట్ అయ్యారు. మేబీ వీళ్ళు నలుగురు ఎమ్మెల్యేలే పార్టీలో జాయిన్ అవ్వడానికి ఏదో బీజేపీ వాళ్ళని సంప్రదించారేమో, బీజేపీ వాళ్ళు చెప్తున్న మాట అయితే అలాగే ఉంది. సో ఇది ఎక్కడా కూడా నమ్మశక్యంగా లేదు, అనేక అనుమానాలు ఉన్నాయి. ఒక స్క్రిప్టు ఒక డ్రామా ప్రకారం జరుగుతోంది. మేబీ కేసీఆర్ గారు కొన్ని ఆధారాలు చూపించి ఉండొచ్చు కాక, ఇదిగో బీజేపీ వాళ్ళే మమ్మల్ని సంప్రదించారు, బీజేపీ వాళ్ళే మా ప్రభుత్వాన్ని కూలదేయాలని చూస్తున్నారు అని సింపతి కోసం సానుభూతి కోసం తెలంగాణలో బీజేపీ పట్ల వ్యతిరేకత పెరగడం కోసం కొన్ని ఆధారాలు ఏవో తను చూపిస్తే చూపించొచ్చు ఉండొచ్చు కాక, కానీ నమ్మశక్యంగా అయితే లేదు అనేది నా మాట. మరి మీరేమంటారు, నిజంగా నమ్మశక్యంగా ఉందా? ఆ నలుగురు ఎమ్మెల్యేలని కొనేస్తే బీజేపీ సక్సెస్ అయినట్టేనా తెలంగాణలో? ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. దీనికి సంబంధించి మరింత డెప్త్గా లోతుగా మనం మళ్ళీ మళ్ళీ వీడియోస్ అనాలిసిస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోల్ బెంగుళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688.